90% పైసలు కేంద్రం నుంచే తెచ్చుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అనుకోవచ్చు అట్లా ఇస్తుందా కేంద్రం అని, ఇస్తారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే గోదావరి నది మీద కడుతుంటే ప్రాజెక్టు పోలవరం అనే ప్రాజెక్టు కడుతున్నారు. ఆ పోలవరం అనే ప్రాజెక్టుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. 90% పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆ ప్రాజెక్టుకు వస్తూ ఉన్నాయి. ఎట్లా సాధ్యమైంది అది? ఎట్లా సాధ్యమైందంటే మొన్న పోయిన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడుకు కావలసినంత మంది ఎంపీలుండే, ఆ ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉండే, అందుకే పోలవరానికి జాతీయ హోదా మరి మంజూరయ్యింది. రేపు మన కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా రావాలంటే మీరు ఇంకెక్కడా చూడకుండా కారు గుర్తు మీద ఏప్రిల్ 11 నాడు ఓటేసి వినోదన్నను పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం కాళేశ్వరమే కాదు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ, ఊరూరా చెరువులు బాగు చేసుకునే ప్రాజెక్టు మిషన్ కాకతీయ, ఈ రెండు ప్రాజెక్టులు కూడా గొప్ప ప్రాజెక్టు. తాగునీటితో ఆడబిడ్డల సమస్య తీర్చే ప్రాజెక్టు మిషన్ భగీరథ అయితే, మన రైతులందరికీ జీవనాధారంగా, చేపలు పట్టుకునే మత్స్యకారులకు జీవనాధారంగా, ఊళ్ళో ఉండే కుల వృత్తులందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండే ఆ ఊరు చెరువును బాగు చేసుకునే మంచి కార్యక్రమం మిషన్ కాకతీయ, ఈ రెండింటికి కలిపి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థనే. వాళ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిఫారసు చేసినారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తున్నది, ఆ ప్రభుత్వానికి మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 15,000 కోట్లు, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి సిఫారసు చేసింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 24,000 కోట్లు కాదు, 24 పైసలు కూడా ఇవ్వలేదు. అందుకే మన వాళ్ళు గులాబీ సైనికులు, గులాబీ ఎంపీలు రేపటి రోజున ఢిల్లీలో ఉంటే, 16 మంది ఢిల్లీలో ఉంటే, ఆ 16 మంది రేపు నిర్ణయాత్మకంగా మారితే తప్పకుండా 24,000 కోట్లు కాదు, అవసరమైతే అంతకంటే ఎక్కువనే తెచ్చుకునే పరిస్థితి రేపు ఢిల్లీ